భారత రత్న రాజీవ్ గాంధీ 77వ జయంతి సందర్భంగా రేపల్లెపట్నంలోని అంబేద్కర్ భవన్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పాలూరి ఓబుల్రెడ్డి ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మున్సిపల్ చైర్మన్ కొల్లూరు వాసు, రత్నబోస్ తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఆయన గురించి నాలుగు ముక్కలు చర్చించుకోవడం అనేది అవసరం. ఆయన 1945 ఆగస్టు 20వ తారీఖున జన్మించాడు. ఆయన తండ్రి తల్లి ఇందిరాగాంధీ, తండ్రి వచ్చేటప్పటికీ రెడ్డి మన భారత మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు, నెహ్రూ గారి కుమార్తె ఇందిరాగాంధీ గారు, ఇందిరాగాంధీ గారి కుమారుడు రాజీవ్ గాంధీ గారు, ఇలా వీళ్ళు మన దేశాన్ని రక్షించుకుంటూ పరిపాలిస్తూ ఎన్నో త్యాగాలు చేశారు. మరి రాజీవ్ గాంధీ గారు కూడా గరీబ్ హటావో అని వాళ్ళ అమ్మగారు చేసిన దానికి బలం చేకూర్చి అనేక కార్యక్రమాలు పెట్టి ఇండియాని అభివృద్ధి చేయడానికి పంచసూత్రాలు ఇవన్నీ ఏర్పాటు చేసి ఇచ్చి ప్రధానిగా పేరు తెచ్చుకుంది. అయితే కొంతమంది శ్రీలంక ముష్కరుల చేతిలో బలైపోయిన మన రాజీవ్ గాంధీ గారు దేశాన్ని ఇందిరాగాంధీ 4 అడుగులు ముందలు తీసుకెళ్తే ఈయన దానికి పునాదులు వేసి ఎంతో దాన్ని గట్టిపరిచాడు. మన భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో గుర్తించేట్టు గర్వకారణంగా తీసుకొచ్చాడు. ఆయన బాటలోనే పివి నరసింహారావు గారు, మరి నెహ్రూ గారి యొక్క ఆశయాలతో వీళ్ళు భారతదేశాన్ని నడుపుకుంటూ కాంగ్రెస్ పార్టీని ఎంతో అభివృద్ధి చేసుకుంటూ తీసుకొచ్చారు. అయితే కార్యకర్తలకి చెప్పేది ఏంటంటే కొన్ని కొన్ని ఈ జరుగుతుంటాయి, విషయాలు జరుగుతుంటాయి, అయితే అవన్నీ మనసులో పెట్టుకోకుండా మన కార్యకర్తలందరూ పార్టీ కార్యకర్తలు అంటే పార్టీలోకి ప్రవేశించి పార్టీని బలం చేకూర్చి మళ్ళీ పూర్వపు దశ వచ్చేట్టుగా చేయమని యువతను అందరికీ నేను కోరుతున్నాను. యువత తలుచుకుంటే ఏదైనా చేయగలిగేది ఏం లేదు, చేయరానిది అన్నీ ఉన్నాయి, అన్నీ చేయగలరు వాళ్ళు. కాబట్టి పార్టీని అభివృద్ధి తీసుకురావడానికి అందరూ ప్రయత్నం చేయాలని